నేసెంట్ పార్టీ మాది. మిగతా పార్టీలు అన్నిటికీ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన నాయకులు ఒక ప్లాట్ఫామ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు దానికి కలిసి పోరాటం చేసి చాలా తేలిక. మనకేంటంటే మన ఎవ్వరికి తెలియదు ఒక నమ్మకం, ఇది కాదు సమాజం ఇంకోటి ఏదో కావాలి అని ఆ ఆశయంతో నడిచే వాళ్ళం మనందరం. మనం వచ్చే తరానికి మనం ఎవరితోనే దిక్సూచి అవుతాం. ఈరోజు మనకి కనిపించకపోవచ్చు, కానీ నా అదృష్టం ఏంటంటే మీరందరూ నమ్మి ఇక్కడే ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. మనస్ఫూర్తి ముందు నేను పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు నీకు అనవసరం ఎందుకు ఈ పని, సుఖప్రదమైన జీవితం దేనికి గొడవలు అది అంటే నేను ఒకటి అనుకున్నాను, ఎంతసేపు సమాజం నుంచి దేశాన్ని నుంచి తీసుకోవడం తప్ప ఇప్పుడు మనం మర్చిపోయాం. ఒక సాకలైలం వాళ్ళు అనుకుంటే ఈరోజు సాకలైలం మనం ఆ మహానుభావులు ఉండేది కాదు. ఆవిడ ఎంతసేపు తీసుకోవడం మీద ఉండుంటే ఆవిడ పోరాటం చేసే స్థాయి ఉండేది కాదు. ఆవిడకి ఆవిడ పోరాటం చేసింది కాబట్టి ఈరోజు మనం జై తెలంగాణ అని అనగలుగుతున్నాం. మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ఈ తరానికి రాబోయే తరానికి ఎంతో కొంత మనం చేస్తే తప్ప సార్థకత జరగదు. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిక్కులు తినడానికి విమర్శం స్వీకరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అవసరమైతే వీధి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నిజంగా వస్తుంది. సో దాంట్లో భాగంగానే వీధి పోరాటాలను తెలంగాణ నేర్పించక్కర్లేదు, మీ నుంచి నేను నేర్చుకున్నవాడిని. సో నేను అనుకుంటుంది మొన్న ఎవరితో మాట్లాడుతుంటే ఒక 7 నుంచి 14 పరిమిత స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేద్దాం, ఎవరిని పొత్తుకొస్తే సంతోషం చూద్దాం. మన భావజాలానికి తెలంగాణ రాష్ట్ర క్షేమానికి అది సరైనది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిద్దాం. అది బీజేపీనా సరే లేదు, ఒకటికి మీకు చెప్తున్నాను, జిహెచ్ఎంసి ఎన్నికలు మిమ్మల్ని రీకాల్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మీద అనవసరంగా ఒక అప్రద రాకూడదు. అంటే మీరు కూర్చొని అక్కడున్న ప్రభుత్వానికి మీరు కుమ్ము కాస్తారని ఒక మాట అంటాం చూసేది లాంగ్ టర్మ్ జర్నీలో ప్రయాణంలో సరైనది కాదు విధానం. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు, నాకు వాళ్ళు ఒక అపవాదం చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు. నిజంగా మన వాళ్ళందరూ బలంగా కొట్టేస్తారు స్థానాలంటే నాకు అది కూడా ఇబ్బంది లేదు చేసేవాడిని, కానీ మనం అటు ఇటు కాకుండా స్థానం ఉన్నాం కాబట్టి అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు అందరూ విత్డ్రా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కొట్టగొట్ట అందరి సాక్షి అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఒక 7 నుంచి 14 స్థానాలలో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానంలో పోటీ చేద్దాం. అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుని చీలనివ్వకూడదు. అంటే మన ఇండిపెండెంట్గా మన ఈగో కోసం నేను ఆడితే చాలా ఈజీ, మనం వీ కెన్ బికమ్ ఒక 2 టర్మ్స్ ఒక గేమ్ ఆడగలం, అది ఒక 2 సీజన్స్ తర్వాత ఇంకా ఉండవు పాలిటిక్స్లో. ప్రజలకి మేలు జరగాలి అని అంటే ఈరోజు చాలామంది యువత మొదటి నేను ఏమనుకున్నానంటే ఒక 3 తీర్మానాలు ఎన్నో వస్తాయి తెలియదు, నాకు ముందుగా ముందస్తుగా ఏముందంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 100లాది మంది యువకులు చనిపోయారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం కూడా జగిత్యాలలో ఎక్కడో సాయిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు తెలంగాణ పోరాటాలకి ముందున్న నేల తెలంగాణ. సో అలా ఆత్మ బలిదానాలతోటి వచ్చిన రాష్ట్రం కాబట్టి ముందుగా మీరు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు నేను రాబోయే ముందు ఒకసారి మనం ఎక్కడైతే ఆ స్థూపం ఉందో బలిదానాల స్థూపం అమరవీరుల స్థూపం ఉందో దానికి ఒకసారి జోహార్లు చెప్పి మనం వీధి పోరాటాలు స్టార్ట్ చేసేటప్పుడు మటుకు అక్కడి నుంచి ఆ స్ఫూర్తికి వాళ్ళకి తల ఊంచి నమస్కరించి మనం వీధి పోరాటాలు చేస్తాం. అలాగే నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి మీకు నా మీద కోపం విసుగు రావచ్చు, ఇది మెత్తగా ఉంటాడు ఏంటంటే గట్టిగా మాట్లాడు చాలా విషయాలు, నేను చాలా లోపల చాలా కరుక్కు వ్యక్తిని నేను
అంత మెత్తగా ఉండు నేను లోపల. కాకపోతే నేనేమనుకుంటానంటే మనందరం కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఒక హేతువుతోటి ఒక సరైన రీజన్ లాజిక్ రేషనాలిటీతో నేను మీకు దారి ఏర్పరచకపోతే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీ మీద కక్ష పెడేస్తారు. మీరు దానికి దూరం అవ్వకు మీరు అలాంటి ఇబ్బందులకు గురి అవ్వకూడదు అని చెప్పి నేను చాలా తగ్గి మాట్లాడతాను, చాలా తగ్గి మాట్లాడతాను. అంతేగాని భయపడి కాదు, మేము మెత్తబడి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తే మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నేను నాకు అన్నీ ఇటు ఈజీ, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొనేది మీరు. నా స్థాయిలో నేను ఎదుర్కొన్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటారు. ఇంకొక అందులో ఏంటంటే చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒక గళ వెత్తినప్పుడు మటుకు ఏ స్థాయి వ్యక్తిని కూడా చూడదు. ఆ స్థాయి ఆ సమస్యకి అంత తీవ్రత ఉంది, అంత గ్రావిటీ ఉంది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే మటుకు ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడగలం, ప్రజల పక్షాలు నిలబడగలం. అలాగే తెలంగాణ ఇంకా ఒక భావ ఏమంటుందని ఒక భావోద్వేగంతో కొన్ని రాజకీయం ఉంది ఇక్కడ. ఆంధ్రాలో చాలా కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి, చాలా కష్టం. నా నైజం భావోద్వేగంతో నా నైజం ఐడియాలజికల్ పాలిటిక్స్ నాకు. కానీ నాకు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికీ చాలా గీతలు కులాల గీతల మధ్యలో మాట్లాడాలి. అందుకే నాకు చాలా కష్టమైనది క్లిష్టమైనది నాకు అక్కడ ఉంది. అలాగే తెలంగాణ మీరందరూ అనిపించింది, అక్కడ దృష్టి పెడుతున్నాం ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలామంది అడుగుతున్నా ఒకటి అనిపించింది. తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలని. కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే మన ఉత్తరాంధ్రకి వెళ్తే కొనడు చెప్తా ఉన్నాడు అన్న, ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరువు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లో పోవాలన్నా తెలంగాణకు పోవాలి. తెలంగాణకు పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి అంటే మా అక్కడున్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు వచ్చేలా కొంచెం పోరాటం చేయాలి. అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత, ఇంత బలంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకుల తాలూకు దాష్టీకంగానే చూడాలి. అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం తెలంగాణ సాధించుకున్న దానికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అందుకని నా ప్రణవాయ ఆ దృష్టి అక్కడ పెట్టాను. కానీ ఇక మీదట మనందరం ఒక సమగ్రమైన ఒక ఆలోచన విధానం చేసి నాకు కొన్ని నాకు అది మనం ఆదిలాబాద్ టౌన్ ఏంటది మనం చేయమని పోయింది ముట్నూరు మండలం కాదు నార్నేరా నార్నూరు మండలం. అండ్ నాకు అలాంటి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. ఇక్కడ 20 లక్షల మంది ఆ దివ్యాంగులు ఉన్నారు. ఇక్కడ ఆ దివ్యాంగులకు సంబంధించిన ఏ పార్టీ కూడా వారిని ఏదో ఒక నామకే వ్యవస్థనో లేదంటే ఒక మినిమం ఒక వాళ్ళకి ఏదో ఒక వేతనం ఒక గౌరవం ఏమంటుందని ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ లాంటిది ఇచ్చేసి అయిపోతుంది. కాబట్టి నిజంగా వాళ్ళలో చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, సమర్థత ప్రతిభ ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలకి ఎలా ఆదరంగా ఆశ్రయాన్ని నిలబడగలగాలి, దీని మీద ఒకసారి నేను అందరూ దృష్టి సాధించండి. 2, యువత కోసం కొత్త తరం యువత రావాలి భవిష్యత్తులో. అలా యువత కోసం మనం నాయకత్వాలు గుర్తించడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలని ప్రతిసారి మనకేమంటే ఉన్న ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదా లేదంటే మనకు అప్రస్తుతం. మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ మొదటి విడత ఎలుగెత్తు. నేను రామన్నహంలో ఏ కత్తి తీసుకున్న ఎలుగెత్తు ఎదురించు ఎందుకు ఎలుగెత్తు అంటే గుంతు ఎత్తటంలో ఎత్తాలి ముందు ఒక అన్యాయం జరుగుతుంది అని మనం గుంతు ఎత్తాలి అంటే ముందు మన సమస్యను అవగాహన తీసుకోవాలి. అందుకని ప్రప్రథమంగా తెలంగాణకు సంబంధించినంత వరకు మన మొదటి అడుగు మన నియోజకవర్గాల అవగాహన, మన తెలంగాణ సమస్యల మీద అవగాహన, మన నేల ఏం మన అంటే మన వాటర్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు చనిపోతున్నాయి చనిపోవట్లేదు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, లాండ్ నాట్ ఎలా ఉంది, అలాగే కాలుష్యం ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గౌరవ వ్యక్తిగా రాస్తే దాని వెనక చాలా వేదన ఉందండి. దాని
అలాగే వృత్తి కులాల మీద ఆధారపడ్డ సమాజం ఉంది. ఇవన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈ ఉపాధిగా దొరుకుతుందా లేదా, ఒకరు దొరికేలా ఏం చేయాలి, వీటి మీద మనం ముందు అవగాహన పెంచుకుందాం. సో దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ఉండాలని నేను కోరుకున్నాను. మీరు అలాంటి ప్రణాళిక ఉన్నప్పుడు దానికి అనుబంధంగా నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేయగలను, దాంతోపాటు కొన్ని సభలు పెట్టుకోగలను. అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గొంతెత్తగలం. గొంతెత్తిన తర్వాత పరిష్కారం రానప్పుడు మనం వీధి పోరాటాలకి సంసిద్ధమవుతాం. అక్కడి దాకా వెళ్ళబోయే ముందు, ఒకరిని విమర్శించబోయే ముందు, ముందు మన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం గుర్తెత్తగలం తప్ప, అప్పుడు దాకా మనకి నిజంగా హక్కు. తెలంగాణ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం, మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజం కాయడానికి వచ్చామని చెప్పడం అంతే. మీ సమస్యలు నిర్ణయించుకోవడం, తెలియజేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వచ్చాం. అవసరమైతే మా భుజం ఇవ్వడానికి వచ్చాం. దీంట్లో బాగా ఒక 14 స్థానాల్లో కానీ 7 స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగా బలంగా పోటీ చేద్దాం. ప్రతి నియోజకవర్గం నేను తిరుగుతాను. ఎందుకంటే వీ నీడ్ అంటే ఐడియాలజీ మారే ఐడియాలజీ కాదు. మనం మీరు శంకర్ని కూడా ఎప్పుడు అడగండి, 2009లో వరంగల్లో దేవేంద్ర గౌడ్ గారు అందరం కూర్చొని తెలంగాణ సమస్యల మీద డిక్లరేషన్ మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజు ఏం మాట్లాడానో ఆ రోజు స్పీచ్లో, ఈరోజు నేను చేస్తాను అంతే, ఏం మాట్లాడలేదు. అంటే మన భావజాలం అంత బలంగా ఉంది. ఈరోజుకి నిలబడగలను, ఒత్తిడి తీసుకోగలను. నేను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో మామూలు మనుషులు కాదు వాళ్ళు, సొంత బాబాయిలను చంపేసుకునే వాళ్ళు. జ్యుడిషియరీని అడ్డదిడ్డంగా తిట్టేసేవాళ్ళు, పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేసేవాళ్ళు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఒక విలువ లేదు. అలాంటి నాయకత్వం కనుక ఇక్కడ కానీ ఉండుంటే, ఈపాటి తెలంగాణలో కనుక ఉండుంటే అది నా ఉండేది. ఎందుకంటే ఇక్కడ పోరాటం సంసిద్ధం. నేను ఈ రోజున ఆంధ్రాలో ఎక్కువ మాట్లాడుతుంటే చెప్పు తీసి కొడతాను అంటానికి ఒకటే చెప్తాను, దాని కారణం మీరే. నేను ఈ నేలలో తిరిగినప్పుడే వస్తాయనుకుంటా, బట్టలు ఉడిపోయిన కొడుతున్నాను అది తీర్చేటాను. కానీ అన్నం తిన్నాను కదా, నేల తిండి తిన్నాను, ఎక్కడ పోతున్నాను, అట్లా ఇంకిపోయింది. సో నాకేముందంటే అక్కడ ఏదైనా సాధించామంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోరాడి ఈ నేల ఇచ్చిన స్ఫూర్తి పోరాడు. నా కోరిక కనీసం పట్టు మనకు 10 మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో మన జనసేన పోరాటం చేద్దాం, మాట్లాడదాం. ఇది మీరు 2 రకాలు పెట్టుకోండి. నాకు చాలాసార్లు రోడ్డు మీద పోతా ఉంటే, ఎలక్షన్ టైంలో పోతా ఉంటే అన్న ఇడిగిన అప్పుడు 2009 నుంచి అన్న ఇళ్ళకి నమస్కారం పెట్టింది, ఆయన ఇక్కడ 100 ఓట్లు ఉన్నాయన్న అన్న ఈయన కొంచెం నమస్కారం పెట్టింది, 5 కోట్లు ఉన్నాయన్న అన్న చెప్తే, నాకు ఒక 10 ఓట్లు ఉంటేనే ముందు ముందు కన్నాలు పెడతాం పెట్టమంటారు. అలాంటిది జనసేనకి ప్రతి ఊళ్ళో బలమైన ఓట్ల సంఖ్య ఉంటుంది, వాళ్ళ కోపం ఉంది, వాళ్ళకి సమాజం. ఈ ఓట్లని మనం దాన్ని ఏదో కూర్చోబెట్టి కోపం వేసేది వెరీ కన్స్ట్రక్టివ్గా తీయ మనం పోటీ చేయని స్థానాల్లో కూడా, మనం పోటీ చేయని స్థానాల్లో కూడా మా ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఓకే, మన 1000 ఉంటాయా, 2000 ఉంటాయా, మనం పోటీ చేయని చోట్లు కూడా లేదా మనం ప్రభావితం చేయగలం. కనీసం ఒక 1000 మంది 1500 ప్రతి నియోజకవర్గం వాళ్ళని అడగండి, మీ మనం ఏం చెప్పాలి, మీ ఎమ్మెల్యేకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో అందరూ వస్తారు కదా ఓట్లు కట్టి, మాకే డబ్బులు కాదు, మనకు కావాల్సి ఓటు నమ్ముకోకుండా మా 1000 మందికి మా తాలూకు మా నియోజకవర్గం సమస్యలు ఇవి 1, 2, 3 లేదంటే మా ఉపాధి అవకాశాలు ఇది కావాలి. దీనికి ఎవరు వస్తారో చూద్దాం. వేస్తే అప్పుడు గంప గుర్తుగా అడిగేసేది, అది చాలా ఆలోచించారు, చాలా ఆలోచించి మదించి చేద్దాం. కానీ మనకు ఏం లేదు, ప్రజాక్షేత్రంలో ఓటుకే భయపడతారు మనుషులు, రాజకీయ నాయకులు.
అందుకని మన ఓటుని విలువ లేదని అనుకోకూడదు. అది మటుకు నాకేంటంటే మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావితం చూపించాలి. పోటీ చేయని స్థానాల్లో సో ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఇది చాలా కష్టమైంది, నేను మాట్లాడేయడం తెలియక కానీ దాన్ని ఎలాగా ఒక కన్విక్షన్ తోటి ఒక కన్విన్సింగ్ ఎలా చెప్పాలి, ఇవి ఎలా చెప్తే నా మనలో ఉన్న భావన అర్థమవుతుంది. ఏదో గుడ్డిగా మన కోపంతో నోటాకేసేస్తే అది నిష్ప్రయోజనమైన ఓటు, అది అది గుడ్డిలో పోసిన పన్నీరు. ఆ ఓటు మనకి పడ్డా కానీ మనకు హక్కు ఉంటుంది, లేదా మనం చెప్పిన వ్యక్తులకి ఓకే వాళ్ళకి నచ్చిన వ్యక్తులు వేసుకున్నాక రేపొద్దు నేల తీసే హక్కు మీకు ఉంటుంది. ఈ విధంగా మనం కొంత ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ పోరాట పటిమ, యువతలో ఉన్న పోరాట పటిమ స్ఫూర్తి దాన్ని నిష్ప్రయోజనం అవ్వకూడదు నేను కోరుకుంటున్నాను. ఒక 50 ఓట్లు ఉన్న వ్యక్తికే ఇంత ఉంది ఉంది దినాలు పెడుతున్నప్పుడు రేపు పొద్దున మీరు జనసేన జెండా పట్టుకుంటే ప్రతి ఊర్లో కూడా ఇది జనసేన ఓట్లు, ఈ పటిమ వీళ్ళు మారడం. ఎవరైనా సరే వచ్చి మనం ఒట్టు చేయి మనం పోటీ చేయని స్థానంలో కూడా వచ్చి మిమ్మల్ని ఎవటదాన్ని మన దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడాలి, వాళ్ళ ఓటు మన ఓటు వాళ్ళకి ఇవ్వమని ప్రతి ఒక్కరు బతి పడేటప్పుడు మీరు నెగోషియేట్ చేయనప్పుడు ఈ ఓటు ఇయ్యాలి అంటే మాకు రోడ్ల సమస్య చెప్పండి, మీరు ఏదని చెప్పండి, మీకున్న నియోజకవర్గ సమస్యలు ఏంటో లేదంటే ఆ పర్టికులర్ సమస్యలు ఏంటో. అలాగే భవిష్యత్తులో మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నా కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వదిలేసినట్టుగా వదలం. పొత్తు ఎవరితో పెట్టుకున్నా కానీ ఈసారి మనం ఇచ్చే ఊతానికి ఖచ్చితంగా వీ విల్ టేక్, దీని ఒక పొలిటికల్ మైలేజ్ పొలిటికల్ పవర్ను భాగం తీసుకుంటాం. మనం స్థానాలు వదిలేస్తే మీరు మా నాయకులకి మీరు ఏం చేయగలరు చెప్పండి. మేము ఎలాంటి కార్పొరేషన్స్లో మా వాళ్ళు పెడతారు, ఎలాంటి ప్రభావితం చేసే పోస్టులో మా వాళ్ళు పెడతారు, వీటన్నిటి మీద ఒకసారి దృష్టిస్తారు. అందుకని మీ ఎనర్జీ కానీ మీ ఎఫర్ట్స్ కానీ వేస్ట్ అవ్వకూడదు అని దృష్టితో నేను ఆలోచన ఉన్నాను. సో జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగింది, అది ఒకసారి జరిగింది, పదిసార్లు జరిగింది. అందుకని స్టార్ట్ చేయడమే నేషన్ పార్టీ కాబట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని ఈ దీన్ని మటుకు మనం చాలా పగటిబందీ కన్నాం. అక్కడ మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు నన్ను అర్థం చేసుకుంటే నేను చెప్పిన మాటలు అందరికీ సమంజసంగానే ఉన్నాయి, కొంచెం ప్రాక్టికల్గా ఉన్నాయి నేను విశ్వసిస్తున్నాను, అందరూ కరెక్ట్ ఏమని అనుకున్నాను నేను. సో అలాగే భవిష్యత్తుకి మేజర్గా ఉండాల్సింది ఏంటంటే ఇండియా డెమోగ్రాఫిక్ డివిడెండ్ పెరిగిపోతుంది, యువత ఎక్కువ ఉంటుంది. కానీ యువతను ఎంత మానవ హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత వాడుకోలేదో సరిపోవట్లేదు. ఎంతసేపు యువతను కూర్చోబెట్టి మనకి మీటింగ్లు తిప్పుకోవడము, జయజయ ధ్వానాలు కుట్టించడానికి ఇవి కాకుండా నిజంగా చాలా పగటిబంది యూత్ని ఎంటర్ప్రినర్షిప్ తయారు చేయాలి, విమెన్లో యూ ఎంటర్ప్రినర్ స్పిరిట్ తీసుకురావాలి, ఎంపవర్మెంట్ ఎంపవర్ చేయగలగాలి. ఇంకన్నిటి మీద మనం ఇంకొంచెం ఒక సమగ్రమైన అవగాహన ఏర్పరచుకునేలాగా నేను కొంత ఆలోచిస్తూ ఉన్నాను. కొంతమంది మాట్లాడుతున్నాను, కొంచెం నాకు కూడా పరిమితమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తెచ్చి అది కూర్చుందాం వాళ్ళతో కూర్చొని భవిష్యత్తులో నా కోరిక ఏం లేదు, ఎలక్షన్స్ ఈరోజు అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా మనం ముందుకెళ్ళిపోము. నేను కావాలంటే 1-2 సార్లు తిరుగుతాను ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం తెలియదు. కనీసం మీలో కొద్ది మంది అన్నా సరే దాని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటాను. మీ వల్ల కాకపోతే ఇంకెవరో సాధ్యం అవుతుంది, ఇఫ్ నాట్ యూ హూవల్స్ ఈవెన్ యూవెల్ చేయండి. బలంగా మాట్లాడుకుందాం, నిలబడుకోం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు స్వాతంత్రం ఇంకా రాకముందు 1915-20 దేశమంతా బెంగాల్ని రెండు భాగాలుగా విడతీయకూడదని దేశమంతా కాల్ చేశారు. గాంధీ గారి దగ్గర నుంచి, నేతాజీ గారి దగ్గర నుంచి అందరూ సమూలంగా, ఇంక్లూడింగ్ లాహోర్ నుంచి.
అదే 20 సంవత్సరాల్లో 20 ఇయర్స్ లో దేశమే రెండు ముక్కలుగా పాకిస్తాన్ ఇండియాలో విడిపోతుంటే అందరూ వదిలేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారు, ఎందుకు మీరు ఒక స్టేట్ విభజనిస్తే విడగొడుతుంటారని ఇంత ఇంత గోళ ఇంత పోరాటం చేసిన వాళ్ళు, ఒక దేశం విభజన జరుగుతుంది ఎందుకు మీరు అందరూ కాముకున్నారు, ఎందుకు వదిలేశారంటే ఆయన అన్న మాట ఏంటంటే, మా వయసులు వచ్చేసింది, అంటే మా పోరాటాలు చేసి చేసి అలసిపోయాం, జైలుకి వెళ్ళిపోయాం, సత్తా లేదు మాకు, ఇంకా ఓపిక లేదు మాకు. అంటే ఒక్కసారి మనం పాత తరాన్ని నమ్మద్దు నా ఉద్దేశం. పాత తరం గొప్ప మైండ్ వచ్చింది, కానీ వారి దగ్గర శక్తి సత్తా చనిపోదు. నేను ఎప్పుడు నవతరాన్ని నమ్ముతాను, నేను ఎప్పుడు కొత్త తరం వస్తానే ఉంటాను. న్యూ బ్లడ్ రావాలి మనకి. సెల్ కూడా ప్రతి 7 మంత్స్ సైకిల్ ఉంటుంది. సెల్ హ్యూమన్ బాడీ ప్రతి 7 మంత్స్ రీసైకిల్ అవుతుంది. కానీ పాలిటిక్స్ కొన్ని దశాబ్దాలు ఉండిపోతారు. ఒకసారి వీళ్ళకి ఓపిక పోయి అలా అలా అనేస్తారు. చాలా పెద్ద నిర్ణయాలు కూడా. అందుకని పాలిటిక్స్లో న్యూ బ్లడ్ ఇంజెక్ట్ కాపాడాలి. వి హ్యావ్ ఇంజెక్ట్ న్యూ బ్లడ్ ఇన్ ద పాలిటిక్స్. దాని అసలు ఫోన్గా బిలీవ్ చేస్తారు, చాలా ఫోన్గా బిలీవ్ చేస్తారు. వీళ్ళందరూ అలసిపోతారు. ఒక స్థాయికి వచ్చాక చేసిన వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను 5 సార్లు వచ్చాను, 6 సార్లు వచ్చాను, 8 సార్లు వచ్చాను, కొంచెం ప్రయోజనం ఏంటి? నువ్వు కొత్త పాలసీ పట్టుకొచ్చావు. ప్రతిసార్లు రికార్డులా చూస్తారు తప్ప నేను 5 సార్లు వచ్చాను, 5 సార్లు కదా, 7 సార్లు రాను, ఏం చేశావు చెప్పండి? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ స్టేట్, ఫర్ యువర్ కాన్స్టిట్యూన్సీ, ఫర్ యువర్ ఎకానమీ? మీరు ఏమి చేయని కాడికి రికార్డులా పెట్టుకుని ప్రయోజనం లేదు. కొన్ని కుటుంబాలు తరతరాలు ఒకటే నియోజకవర్గాలు పట్టుకుని శాసిస్తూ ఉంటాయి. శాసించిన ప్రయోజనం ఏంటి? మీరు మీరు బలపడుతున్నారు తప్ప కొత్త నాయకత్వం ఎక్కడ ఉంది? కొత్త నాయకత్వం రా జనసేన ఇందాక అడుగుతున్నప్పుడు మీరు కొత్త నాయకుల్ని, మీరు ఎక్స్పీరియన్స్ లీడర్స్ని మీరు తీసుకోవాలంటే నాకు తీసుకోకూడదు. ఎదురు నాకు రాకూడదు, రావాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఎస్టాబ్లిష్ లీడర్షిప్కి వెళ్తారు. నేను ఎస్టాబ్లిష్ లీడర్షిప్ దగ్గరికి వెళ్తాను. కొత్త లీడర్షిప్ తయారు చేయాలనుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ దిశగా మీరు నిలబడతానంటే నా వంతు కృషి మీకు చేసి పెడతాను. మనస్ఫూర్తి నుంచి అందుకని బలిదానాలు ఇచ్చిన యువత సాక్షిగా చెప్తున్నాను. తెలంగాణ అభివృద్ధికి అభివృద్ధికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇది వచ్చిన ఆడపడుచులందరికీ, నాయకులందరికీ, నాయకులందరికీ, అందరికీ అనుభవం లేకుండా వచ్చిపోయినా అందరికీ. కానీ మీరందరూ భవిష్యత్తులో తెలంగాణ దిశానిర్దేశాన్ని చేయగలిగే సత్తామైన వ్యక్తులు పెట్టుకోండి. మనస్ఫూర్తి అందరూ ఆ దిశ అడుగులేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, మన తెలంగాణ నేలకి మనస్ఫూర్తిగా మనందరం తోడ్పడదాం అని తెలియజేసుకుంటూ ఈ నేల దగ్గరికి ఒక్కసారి జయద్వానాలు పలికి మనం సెలవు తీసుకుంటాం. అలాగే పర్లేదు, చెప్పలేసుకోవాలి. అలాగే పార్టీలు ఎవరన్నా కొత్త వారు ఎవరన్నా వస్తారంటే ఆహ్వానించండి మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తి దేనికి భయపడదు, దేనికి ఎక్కువ ఆలోచించి ఆలోచించి వీళ్ళు వస్తే రైట్, వీళ్ళు వస్తే రైట్ కాదు. ఎవరన్నా సరే మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తారంటే మనస్ఫూర్తిగా మన వాళ్ళందరికీ మనస్ఫూర్తి.